బోధి ప్రేక్షకులకు నమస్సులు. అక్టోబర్ 10 మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో నేను చదివిన ఒక అంశాన్ని ఈరోజు బోధి ప్రేక్షకులకు అందిస్తున్నాను. అక్టోబర్ 10ది అక్టోబర్ 12న ఏమిటా అని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను నన్ను భోజనం చేశాను కదా, మరలా ఈరోజు అవసరమా అన్నట్లే ఉంటుంది మానసిక ఆరోగ్య పరిస్థితి. అలాగే ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం ఆరోగ్యకరమైన సమాజాన్ని మరియు దేశాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరం అంటే 2024 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం థీమ్ పనిలో మానసిక ఆరోగ్యం. ఈ థీమ్ మానసిక ఆరోగ్యం మరియు పని మధ్య ముఖ్యమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. ప్రపంచ జనాభాలో 60% మంది పనిలో ఉన్నందున పని మానసిక ఆరోగ్యానికి, ప్రమాదాలను నివారించడానికి మరియు పనిలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి తక్షణ చర్యలు అవసరం. అందుకే కేవలం అక్టోబర్ 10కే పరిమితం కాకుండా ఎప్పుడు మానసిక ఆలోచన కలిగినా ప్రేరణ కలిగించే అంశం కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని అందిస్తున్నారు. ఇక అంశంలోకి వెళ్తే, మనిషి అయితే మనసుంటే గెలుపు నీదే సుమా. కష్టం, నష్టం, బాధ, భయం, ఆవేదన, ఆందోళన వీటన్నిటిని ఎదుర్కొనే ఒకే ఒక మార్గం మనోబలం. అన్యాయం, అరాచకం, ఆక్రమణ, అతిక్రమణ, దాష్టీకం, దుర్మార్గం వీటికి ఒకే ఒక్క సమాధానం మనోనిబ్బరం. మనిషికి కాక మానుకు వస్తాయా కష్టాలు? మానుకు వచ్చినా దానికి మనసెక్కడా? బాధ వచ్చినా వ్యక్తం చేసే భావం ఎక్కడా? మహా అయితే మౌనరోధన, కానీ మనిషి ఉన్నాడే వాడికే ఉంది మనసు, కష్టం దానికే తెలుసు. అలా తెలియడమే దాని బలము, బలహీనత. ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఓ వరం, మనిషికి ఇదే ఇహం వరం. మనసు నీ బలం, దానికే పూర్తిగా తెలుసు. అది ఉండగా నువ్వెందుకు కావాలి ఇంకొకరికి అలుసు? నీలో నువ్వు, నీతో నువ్వు, నీకోసం నువ్వు బలంగా ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయించినట్టే. మనసున్న ఓ మనిషి రా, ఎంతటి కష్టాన్నైనా తీసిపారేయి. ఎవరెంత బెదిరించినా ఎదురు నిలబడు. నీ హక్కుల కోసం పోరాడు. నీలైతే ఒక్కడిగా, లేదంటే సమిష్టిగా. ఎదురెళ్ళితే, ఎదురు నిలిస్తే కష్టమే తలవంచదా? శాసిస్తుందని నువ్వు అనుకునే విధైనా నీ ముందు మోకరెళ్ళదా? అన్నట్లు ప్రేమలో ఓడావని, పరీక్షలో తప్పావని, అప్పులోడు వేధించాడని, ఉద్యోగం రాలేదని, పెళ్ళాం తిట్టిందని, తోడికోడలు దెప్పిందని, ఎవరో ఎగతాళి చేశారని ప్రాణం తీసుకోవడం ఏం న్యాయం? నువ్వేళ్ల బ్రతికి 3-4 చరమగీతం. జీవితంపై ఇదేనా నీ అవగతం? ఇంతేనా నీ ఇంగితం? చచ్చి సాధించేది ఏంటి? నిలిస్తేనే గెలుస్తావు. అలా నిలవాలంటే, గెలవాలంటే కావాలని ఆయుధం మళ్ళీ మళ్ళీ మనోబలం. మరొక్కసారి రచయితకు ధన్యవాదాలతో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి.